బీజేపీ సెకండ్ ఆర్గనైజేషన్ పట్టణాల్లో అక్కడ ఉండి పోస్టల్ బ్యాలెట్స్ వేస్తారు. చాలా ఇంకా దూరం వెళ్ళాలి. పోస్టల్ బ్యాలెట్స్ చూసి లీడ్ లో ఉన్నది అని నేషనల్ మీడియా చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఇది చాలా ఎర్లీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మనం చూడాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. యాక్చువల్ ఓట్స్ కౌంట్ చేయాలి. ఎవరు ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేశారు, ఎవరు క్యాండిడేట్స్ మంచిది, ఎవరు గట్టిగా పనిచేశారు, ఎవరు రీచ్ ఎక్కువ ఉన్నది అని మనకి యాక్చువల్ కౌంటింగ్ తెలిసే వరకు ఒక 50% కౌంటింగ్ అయినా అవ్వాలి. ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అంతా పోస్టల్ బ్యాలెట్స్, 5, 10, 20, 30 ఎన్నో అలా వస్తున్నాయి. సో అసలు దీన్ని కరెక్ట్ గా మనం అంచనా తీసుకోవాలా లేదా కూడా ఆలోచించుకోవాలి. చాలా సార్లు మనం చూసాం, ఇవాళ మన బీహార్ ఎలక్షన్స్ లో కూడా ముందర బీజేపీకి స్వీప్ అనుకొస్తే ఆఖరికి తగ్గిపోతా వచ్చాయి. సో రాబోయే గంటల్లో ఎంత వరకు టీఆర్ఎస్ మెయింటైన్ చేసుకోగలిగారు వాళ్ళ హోల్డ్ సిటీ మీద. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచారు లాస్ట్ టైం, కౌన్సిలర్స్ 99 గెలిచారు, కోఆపరేటర్స్ 150 తర్వాత బీజేపీకి 4 నుంచి ఎంతవరకు పైకి వచ్చారు, ఓటు శాతం 13% నుంచి ఎంతవరకు వచ్చారు. మనం ఒక చిన్న విషయం మర్చిపోకూడదు, 2016 నుంచి 2021 ఓటర్ లిస్ట్ లో 30% తేడా ఉన్నాయి, 30% తేడా. ఎందుకంటే పాత ఓటర్స్ వెళ్ళిపోయారు, మొబిలిటీ షిఫ్టింగ్ కొత్త ఓటర్స్ అన్ని చూసుకుంటే. సో ఇంకా ఆగాలి. బీజేపీ చాలా చోట్ల అంటే వాళ్ళని నేను తప్పు పట్టలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఎక్స్ట్రాగా అయిపోయారని కనపడుతుంది. వెయిట్ చేశాక తర్వాత ఎంఐఎం కూడా ఎంతవరకు బాగా చేశారు. మొన్న అంతా హడావి చేస్తే ఇవాళ కనపడింది, మొన్న కోఆపరేట్ ఎలక్షన్స్ లో 2016 దాదాపు 5 లక్షల ఓట్లే ఎంఐఎం వచ్చింది. అంటే తక్కువ నియోజకవర్గాలు పోటీ చేశారు. అందువల్ల బీజేపీ ఒక అవకాశం మిస్ అవ్వడమేమో, మైనారిటీ ఏరియాస్ లో ఫోకస్ చేయకపోవటం, మైనారిటీస్ ఫేసెస్ కొంతమంది తేకపోవటం, మైనారిటీస్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవటం, అది కూడా ఎలక్షన్ లో తప్పు చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎంఐఎం పోటీ చేయాలంటే బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ కాదు, హైదరాబాద్. హైదరాబాద్ ప్రజలు గత 70 సంవత్సరాలు చూశారు. ఎంఐఎం ఇష్టం అవ్వచ్చు కొంతమందికి, కానీ ఎంఐఎం వెళ్ళే దారి మీద వీళ్ళు కూడా వెళ్తారా? ఎంఐఎం ఎక్కడ తీసుకెళ్తుంది వీళ్ళని? వీళ్ళందరి తరఫున వకాల తీసుకుని ఎక్కడ మాట్లాడుతుంది? అది కూడా బీజేపీ ప్రశ్నిస్తే పెద్ద మిడిల్ క్లాస్, పెద్ద అప్పర్ క్లాస్, ఎడ్యుకేటెడ్ క్లాస్, మైనారిటీ కమ్యూనిటీలో కూడా హైదరాబాద్ లో ఉన్నారు, ప్రాస్పరస్ బిజినెస్ మెన్ ఉన్నారు, వాళ్ళు టచ్ చేయకపోవటం ఒక పొరపాటు చేసిందా బీజేపీ? మిగతా రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తున్నారు, బెంగాల్లో పూర్తిగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ మైనారిటీస్ కి రీచ్ అవటానికి ఇక్కడ చేయట్లేదంటే అది కూడా ఒక తప్పుగా నాకు కనపడదు. కానీ మనం ఇంకా 150 స్థానాల్లో ఎలాగొచ్చినాయి ఆఖరి? బీజేపీ 15-14% నుంచి పెరిగిందా లేదా? కాంగ్రెస్ పొజిషన్ అయింది, కొంచెం టైం పడుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ మీదే మనం వెళ్తాం, కష్టం. చాలా హడావిడి జరిగింది ఎలక్షన్, చాలా ఎక్కువ ఓటు పర్సెంటేజ్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. అనుకున్న చోట్ల ఓట్లు పడలేదు. దీనికి ఎవరు బెనిఫిట్ అయ్యారు? నిన్నటి వరకు ఒక రకంగా అన్నారు, యాక్చువల్ కౌంటింగ్ లో రియాలిటీ వస్తాయి. రియాలిటీ మీద బీజేపీ ఫ్యూచర్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఫ్యూచర్ కూడా ఉంటుంది. మనం ఎదురు చూసే యాక్చువల్ కౌంటింగ్ కోసం ఒక 2-3 గంటలు ఆగితే ట్రెండ్స్ తెలుస్తాయి. అనిపిస్తుంది 9-1-2-3